నిమిషాల్లో అవ్వాల్సిన పని గంటలు పడుతోంది. ఒక నిమిషం. కెప్టెన్ బాధని కాస్త మీరు పట్టించుకోండి, అదే భాష. అబ్బా వదిలే. కొద్దిలో జారిపోయింది. హైడ్రా పరిశోధన కేంద్రం, సొకోవియా, తూర్పు ఐరోపా. దాడి చెయ్యమని ఎవరు ఆదేశించారు? మిస్టర్ స్ట్రక్కర్, వచ్చింది అవెంజర్స్. వాళ్ళు అడవి సమీపంలో దాడి చేస్తున్నారు. అక్కడున్న గార్డ్స్ అందరూ భయపడిపోయారు. వాళ్ళు ఖచ్చితంగా దండం కోసమే వచ్చుంటారు. వాళ్ళని అడ్డుకోగలవా? కానీ వాళ్ళు అవెంజర్స్. ట్యాంకులన్నింటినీ సిద్ధం చేయండి. ముందు బలహీనుల్ని కాల్చి చంపండి. మిగతా వాళ్ళు తమ స్థావరాల్లోంచి బయటకు వస్తారు. మనవన్నీ సక్రమంగా పూర్తి చేశాం. మనం ఇప్పుడు చరిత్ర సృష్టించబోతున్నాం. మన ఘనత ఏమిటో వాళ్ళకు చూపిద్దాం. కవలల్ని బయటికి పంపుదాం. ఇంత త్వరగానా? అందుకేగా వాళ్లను చేర్చుకుంది. వాళ్ళని అడ్డుకోవడానికి నా వాళ్ళు చాలు. సార్, ఇప్పుడు నగరం మీద దాడి చేస్తున్నారు. సాధారణ ప్రజానీకానికి ఏం జరిగినా స్ట్రక్కర్ పట్టించుకోవడం నాకు బాగా తెలుసు. ఐఎన్ లీజన్ ని పంపించు. ఈ ప్రాంతం సురక్షితమైంది కాదు. దయచేసి వెనక్కి వెళ్ళండి. మేము మీకు సహాయం చేయడానికి వచ్చాం. ఈ ప్రాంతం సురక్షితమైంది కాదు. దయచేసి వెనక్కి వెళ్ళండి. దయచేసి వెనక్కి వెళ్ళండి. మేము సహాయం చేయడానికే వచ్చాం. మనం ఓడిపోము. మనల్ని బంతాడడానికి అమెరికా తన బఫూన్లను పంపింది. గోడకు కొట్టిన బంతిలా తిప్పి పంపుదాం. మనం లొంగిపోకూడదు. నేను వాళ్లకు లొంగిపోబోతున్నాను. అందుకు నేను వంతటి నుంచి అవెంజర్స్ కనుక దండం దొరికిందంటే ఇక వాళ్ళు మనం చేసే పనులు వాళ్ళు పూర్తిగా సిద్ధం కాలేదు. అది కాదు, నేను చెప్పదలుచుకున్నది వాళ్ళు వెళ్ళిపోయారు.